సిద్దిపేట జిల్లా కేవైసీఎస్ కార్యవర్గాన్ని మరియు దొడ్డి కొమరయ్య విగ్రహ నిర్మాణ కమిటీలు కొమరవెల్లిలో రాష్ట్ర కేవైసీఎస్ కార్యదర్శి దయ్యాల రాజు ఆధ్వర్యంలో కేవైసీఎస్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కడారి నరేంద్ర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కుర్మల సంస్కృతి పట్ల జరుగుతున్నటువంటి దాడులను, భౌతిక దాడులను కావచ్చు, రాజకీయంగా ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి చైర్మన్ కుర్మలకే మళ్ళీ కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే సంగన్న మల్లన్న గుడుల మధ్యల శ్మశాన వాటిక నిర్మాణానికి చేస్తున్న కసరత్తులు మంచివి కావు. గుడి సాంప్రదాయాలను వాటిని మనం కాపాడాల్సిందిగా, పవిత్రతను కాపాడాలి. కానీ ఒక మూర్ఖత్వపు ఆలోచన చేసి అక్కడ శ్మశానం ఏర్పాటుకని గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం అనేది అది ఒక మూర్ఖత్వపు చర్య. వెంటనే విరమించుకోవాలి, లేదంటే భవిష్యత్తులో మనం ఈ కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి, తర్వాత కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో కుర్మల ద్వారా, తర్వాత హిందూ దేవాలయాల పరిరక్షణ అందరితో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన తీసుకువస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వ్యవసాయ ప్రాంతంలో కుర్మ జిల్లా కమిటీ ఏర్పడేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా కమిటీ ఏర్పడడం జరిగింది. జిల్లా కమిటీ అధ్యక్షునిగా కడక నరేంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది. నేటి యువత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందస్తుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఉద్యమాలకు సిద్ధమైనాము. ఇంతకాలం ఈ కుర్మలు అంటే ఏదో మందుకు బానిసలు, లేకపోతే జోట్లకు ఎలక్షన్లప్పుడు డోళ్ళకు ఇంతవరకు ఎలాంటి పదవులు లేవు. కానీ ఈ కాంచి మేము పదవుల కోసం, రాజకీయ వాటా కోసం మేము ఉద్యమాలకు సిద్ధమవుతున్నాం. ఇవాళ కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ మేము ఉద్యమాలకు సిద్ధమై ముందుంటామని మా కులానికి హామీ ఇస్తున్నాము. అలాగే ఇవాళ నామినేటెడ్ పదవులు ప్రతి దేవాలయం, ఐనవాయలు దేవాలయం కానీ, ఈ కొమ్మగాయలు దేవాలయం కానీ, ఇలాంటి మల్లన్న స్వామి దేవాలయాలకు సంబంధించిన పదవులు, నామినేటెడ్ పదవులు మా కుమలకే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై కుమ, జయ జయ కుమ. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిర్ర చందు కుర్మగారి ఆదేశాల మేరకు ఈరోజు కుమ్రవెల్లి దేవస్థానం ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో కుర్మ యువ చైతన్య సమితి సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కుర్మ యువత నలువైపుల నుండి స్వచ్ఛందంగా కుమరవెల్లి దేవస్థానం దగ్గరికి రావడమే కాకుండా ఏకగ్రీవంగా ఈరోజు నాపై నమ్మకంతో నన్ను కుర్మ యువ చైతన్య సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సిద్దిపేట జిల్లా కుల బాంధవులందరికీ, కుర్మ యువతకు హృదయపూర్వకంగా మనసు నిండుగా కుర్మ యువతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిద్దిపేట జిల్లా యావత్ కులానికి నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా కుర్మ కుల చైతన్యం కొరకు, వారి అభివృద్ధి కొరకు నిర్విరామంగా కృషి చేస్తానని, వారి నమ్మకాన్ని ఇనుమడింపజేస్తానని, కుల చైతన్యానికి, కులాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై కుర్మ, జయ జయ కుర్మ, జయ చండీశ్వరా.